నేను ఒక మాట చెబుతానండి, చంద్రబాబు నాయుడు గారు భూములు అన్యాయంగా లాక్కుంటున్నాడు, రైతులకు నేను అండగా ఉంటాను అని అమరావతిలో ఊరేగలేదా? ఊరేగలేదా? ఆరో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా భూములు లాక్కోవడం తప్పనేనా? మళ్ళీ ఇవాళ ఊరేగుతున్నాడు, అప్పుడు ఆ రకంగా ఊరేగాడు, ఇవాళ ఈ రకంగా ఊరేగుతున్నాడు. ఏంటి ఆ ద్వంద్వ వైఖరి? ఆ రోజు ఏం చెప్పావు నువ్వు, ఈరోజు ఏం చెప్తున్నావు నువ్వు? కంపేర్ చేసి మీరే చూడండి, నేను చెప్పవసరం లేదు. ఆయా రైతులా? ఎవరు రైతులు? చంద్రబాబు రైతా? రైతులకు వస్తారా మీతో చెప్పారా? నేను ఒక మాట చెబుతున్నానండి, చర్చలకు పిలవడం పిలవకపోవడం క్వశ్చన్ కాదు, రైతుల యొక్క నిజమైన రైతుల యొక్క సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా సిద్ధంగా ఉంటుంది. అలాగే మా ప్రభుత్వం కూడా ఉంది. చర్చలకు మేము ఆహ్వానించడమా, వాళ్ళు రావడమా? ఇప్పుడు చర్చలకు వచ్చి ఊరుకుంటాడు చంద్రబాబు, ప్లాటినం గ్లాసులు ఇప్పిస్తుంటే ఇంకా చర్చలు ఎట్ట జరిపిస్తాడు? పిల్లికి బిచ్చం పెట్టని వాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా ఉద్యమం కోసం, ఉద్యమంలో ఆయిల్ పోస్తున్నారు, కిరోసిన్ పోస్తున్నారు, పెట్రోల్ పోస్తున్నారు, మండాలి 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 అని. ఏం మండదు, ధర్మంగా వెళుతున్నాం, న్యాయంగా వెళుతున్నాం. మేమేమి ఇన్సైడర్ ట్రేడింగ్ చేయలేదు. అదేమంటే వైజాగ్లో భూములు కొన్నారంట, ఈ గీడ్ చేసే మేము చేస్తాం వైజాగ్లో భూములు కొనడానికి. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏంటండి మీరు ఇంకో విషయం మీరు నాకు అర్థం కాల, ఇక మేనిఫెస్టోలో పెట్టనివి చేయకూడదా? మేనిఫెస్టోలో నేను ఒక మాట చెప్, ప్లీజ్ హియర్ మీ, ప్లీజ్ హియర్ మీ, ప్లీజ్ హియర్ మీ. మీరు అడిగారు, నేను చెప్తున్నా అర్థమైంది నాకు. ఒక విషయం చెప్తున్నా, మేనిఫెస్టోలో పెట్టినవి అన్నీ చేస్తాం, మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చేస్తాం. అది పరిపాలన. మీరు అడగాల్సింది ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టి చేయకపోతే అడగండి. మేనిఫెస్టోలో పెట్టని ప్రయోజనకరమైనటువంటి అంశాలను చేస్తుంది ఏ ప్రభుత్వం అయినా? మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి మీరు చేయడానికి లేదంటే, మేము మేనిఫెస్టోలో కొన్ని పెట్టాం, ఆ రోజున మాకు ఆలోచన ఉండదు, పెట్టాం మేము తర్వాత చేస్తాం, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? మీరు ఒక మాట చెప్తారా, మేము అపోజిషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అది కూడా నీకు కావాల్సింది క్లిప్పింగ్ వేస్తాను చూపించాం చెప్తే ఇను 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 వాదన పెట్టుకో మాకు వినమ్మా. నువ్వు అడిగావు నాకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డీ ఆఫీసు ముందు ధర్నా చేస్తూ ఏమన్నాడు, రైతుల భూములు రైతులకు తిరిగి ఇస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పాడా? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఉన్నవి కానీ లేదా మరొకటి కానీ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి, చేస్తాం. మేమేమన్నా మేనిఫెస్టోలో రాజధానిని ఇక్కడే ఉంచుతామని కూడా చెప్పలేదు కదా. ఓకే,